ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ హాయ్ బియర్స్ ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు ఐఏఎస్ ట్రైనర్ మరియు సామాజికవేత్త మన బాలాల తా మేడం గారు ఉన్నారు సో ఈ రోజు మన కవిత గారికి బెయిల్ వచ్చింది దాని గురించి మేడమ్ తో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం బాగా వైరల్ అయిపోతూ ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆల్రెడీ మార్చి పదిహేనున కవితను జైల్లో వేసేశారు అయితే ఇప్పుడు తనకి బెయిల్ వచ్చిందనమాట ఈ బెయిల్ ఇచ్చినప్పుడు ఎలాంటి షరతులు ఉంటాయి మేడం ఫస్ట్ జనరల్గా ఆడవాళ్ళకి ఇన్ని రోజులు బెయిల్ డినై చేయరు ఓకే ఇంతకుముందు టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్లో కనిమొలి గారిని కూడా ఇలానే ఉంచేశారనమాట యాక్చువల్లీ కొన్ని చట్టాల్లో ప్రత్యేకమైన చట్టాల్లో కొంత ఎక్కువ కాలం జైల్లో ఉంచుతారు బెయిల్ డినై చేసేస్తే అయితే ఈరోజు సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టును కూడా బాగా చివాట్లు పెట్టింది దానికి ప్రధానమైన కారణం కవిత గారు చాలా ఇన్ఫ్లుయెన్షియలు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఆకి బెయిల్ డినై చేసింది ఆవిడ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఆవిడ మంచి సోషల్ పొజిషన్లో ఉన్నారు ఇలాంటి ఉమెన్ మేము బెయిల్ ఇవ్వము అని చెప్పి అసలు అలా అలా చెప్తారు అంటే ఎడ్యుకేటెడ్ ఉమెన్కి ఇంకా బెయిల్ అని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది అనమాట దాదాపు నూట యాభై రోజుల పైన ఆవిడ జైల్లో ఉన్నారు ఇక్కడ సుప్రీంకోర్టు ఈరోజు ఆవిడికి బెయిల్ గ్రాంట్ చేస్తూ కొన్ని షరతులు పెట్టింది ముఖ్యంగా విట్నెస్ సాక్షిని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దని ఎవిడెన్స్ టాంపర్ చేయొద్దని చెప్పింది అనమాట ఇవి చెప్తూ ఆవిడ పాస్పోర్ట్ సరెండర్ చేయాలి ఎందుకంటే ఆవిడ కంట్రీలోనే ఉండాలి జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ఇద్దరు కూడా ఢిల్లీ హైకోర్టు ముందు చెప్పిన కారణాలతో ఏకీభవించలేదు ఎడ్యుకేటెడ్ ఉమెన్ కాబట్టి ఇవిడికి బెయిల్ డినై చేయటం ఇవన్నీ తప్పు అని చెప్పి కూడా గట్టిగా చెప్పారు దాంతో పాటు ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోయింది కేసులో ఛార్జ్ షీట్ వేసేశారు ఈడీ సిబిఐ రెండు కేసుల్లో చాలా వరకు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కేసు మొత్తం ట్రైల్ అయ్యేదాకా ఈవెన్ జైలు ఎలా ఉంచుతారు దాదాపు నాలుగు వందల తొంభై పైన విట్నెస్లు ఉన్నారు వీళ్ళందరూ సాక్ష్యాలు తీసుకునేదాకా జైల్లో ఉంచలేరు కదా మనీష్ సిసోడియా కేసు ఇంతకుముందు జరిగింది సుప్రీంకోర్టు దాదాపు ఏ మాటలు చెప్పింది పదిహేను నెలలు జస్ట్ అండర్ ట్రయల్ గా ఒక వ్యక్తిని ఉంచుతారా విచారణ ఖైదీగా నువ్వు తప్పు చేసి నిర్ధారించుంటే తప్పు ఉంచవచ్చు జైల్లో సో అండర్ ట్రయల్ కస్టడీస్ నాట్ ఏ పనిష్మెంట్ అంది ఒక పనిష్మెంట్ సుప్రీం సుప్రీంకోర్టు అంటే కేవలం ఒక నింద మోపి నువ్వు తప్ప ఒప్పా నిర్ధారించకుండా పది నెలలు పదిహేను నెలలు ఐదు నెలలు జైల్లో ఉంచడం తప్పు అని కూడా చెప్పింది సుప్రీంకోర్టు ఈ రోజున అంటే విచారణ ఖైదీగా అంటే ఏమైందంటే ఎవరిపైనైనా కేసేసేయచ్చు ఏదైనా వేసేయొచ్చు తర్వాత వాళ్ళని జైల్లో పెడతారు ఆ తర్వాత కదా ఇన్ఫ్యాక్ట్ అండర్ ట్రైల్ ఇట్ సెల్ఫ్ అంటే జైల్లో ఉంచడం తప్పు చేయకముందే జైల్లో ఉంచడమే పెద్ద పనిష్మెంట్ అయిపోతుంది అనమాట యాక్చువల్లీ ఎకనామిక్ అఫెన్సెస్లో ఇలాంటి పెద్ద పెద్ద ఆర్థిక నేరాల్లో సౌత్ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకుందాం ఆ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరిగినాయి ఎలా జరిగినాయి ఇవన్నీ ప్రూవ్ చేయడం తేలికైన విషయాలు కాదు ఇవన్నీ చివరికి ప్రూవ్ అవ్వవు ఈవెన్ టూ జీ స్పెక్ట్రమ్ కూడా చాలా పెద్ద స్కామ్ అన్నారు కానీ ఇంతవరకు ఏమీ ప్రూవ్ అవ్వాల పదేళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి నడుస్తున్నా ఇది కూడా అంతే అనమాట ఈ ఒక్కసారి ఇది ట్రయల్కి వచ్చిన తర్వాత దీన్ని ప్రూవ్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి ఆల్మోస్ట్ మీరు చూస్తే మనీష్ సిషోడియా బెయిల్ కానీ ఇప్పుడు కవిత గారి బెయిల్ కానీ ఇవన్నీ జస్ట్ ఇప్పటి వరకు లో వాళ్ళు ఉన్నారు జైల్లో ఉన్నారు తర్వాత ఇదంతా అండర్ ట్రయల్ గా వాళ్ళు ఉంది చాలా మంది తెలియదు జైలుకు వెళ్ళిపోయింది అంటే కేసు అయిపోయింది వాళ్ళపైన తప్పు వేసేశారు జడ్జెస్ డిసైడ్ చేశారు జైలుకి వెళ్ళారు అనుకుంటారు సామాన్య ప్రజలకు అంత అర్థం కాదు ఇదంతా కూడా అండర్ ట్రయల్ మాత్రమే ఇంకా విచారం జరగల ఈ కేసులో ట్రయల్ స్టార్ట్ అవ్వాలా కోర్ట్ ఏం చెప్పిందంటే ఎప్పుడు ట్రయల్ పిలిస్తే అప్పుడు రావాలి పది లక్షలు బాండ్ కట్టాలి ఇవన్నీ అనమాట సో ఇది అక్యూజ్డ్ వేరు కన్విక్టెడ్ వేరు అక్యూజ్డ్ అంటే ఎవరిపైనైతే నింద ఆరోపించబడి ఉందో వాళ్ళు అక్యూజ్డ్ కన్విక్టెడ్ అంటే ఎవరిపైనైతే నింద నింద ప్రూవ్ అయిందో వాళ్ళు కన్విక్టెడ్ అనమాట ఈ కేసులో వీళ్ళు ఇంకా కన్విక్షన్ అవ్వలేదు ఇదంతా అక్యూజ్ స్టేజ్ అనమాట సో దానికి దీనికి చాలా తేడా ఉంది క్రిమినల్ లాలో ఒక సిద్ధాంతం ఉంటుందండి లెట్ హండ్రెడ్ కల్పిట్స్ ఎస్కేప్ వన్ ఇన్నోసెంట్ షుడ్ నాట్ గెట్ పనిష్మెంట్ అంటే వంద మంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అలానే ద గిల్ట్ ఆఫ్ ద అక్యూస్ షుడ్ బి ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్ ఎవరైతే విచారణ ఖైదీలో ఉన్నారో వాళ్ళు తప్పు చేశారని చెప్పి ఎటువంటి సందేహం లేకుండా ప్రూవ్ అవ్వాలి ఈ రెండు ఫండమెంటల్ రూల్స్ అనమాట వీటిని బ్రేక్ చేసి ఏ కోర్టు కన్విక్షన్స్ ఇవ్వలేదు సో ఇవన్నీ చూసి ట్రయల్ జరిపి ఆ ట్రయల్ సిద్ధాంతాలు పూర్తిగా తీసుకుని ఆ ట్రైల్లో ఏవైతే విట్నెస్లు చెప్తారో ఆ సాక్ష్యాలు తీసుకుని అదేవిధంగా ఈ కేసులో మనం మొత్తం చూసుకుంటే కనుక ఏ వన్ ఏ టూ దీనిలో కవిత మధ్యలో ఉన్నట్టున్నారు ఫస్ట్లో కూడా లేరు సో సిషోదియాకే బెయిల్ వచ్చినప్పుడు ఈవిడికి రావడం పెద్ద విషయం కాదు వెళ్తే ఖచ్చితంగా ఇలాంటి కేసులో బెయిల్ వస్తాయి దాదాపు నూట యాభై రోజుల తర్వాత బెయిల్ అయింది ఇంకా లేట్ అయింది అనమాట సో ఎకనమిక్ అఫెన్సెస్ అనేవి మాక్సిమం ఇంతకంటే పనిష్మెంట్స్ కూడా మనం చూస్తే ఈ అండర్ ట్రైల్ గా జైల్లో ఉండడం పెద్ద పనిష్మెంట్ ఆ తర్వాత ట్రయల్ జరుగుతా ఉంటుంది వాటిలో అంటే ఇప్పుడు ఈ అంటే మన జనాలు ఎలా అనుకుంటారంటే అంటే బెయిల్ ఇచ్చేస్తున్నారు ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న మా మాఫీ చేస్తారా ఏంటి అన్న టెన్షన్ కూడా జనాలకు ఉంటుంది అంటే లిక్కర్ స్కామ్ అంటే చిన్న స్కామ్ కాదు కాబట్టి అంటే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు వంద మంది నిర్దోషులైనా పక్కన సారీ దోషులకి శిక్ష పడకున్నా పర్లే ఒక్క నిర్దోషిని మాత్రం కాపాడాలి మన ఇండియా మొత్తం అదే కానీ నేరాలు ఎక్కువ అవుతాయి కదా మేడం అంటే మామూలుగా అంటే అఫెన్సెస్ రకరకాలండి ఆర్థిక పరమైన నేరాలు వేరు తర్వాత క్రిమినల్ ఎవరైతే క్రిమినల్ యాక్ట్స్ ఉంటాయో రేపు కానీ మర్డర్ కానీ అవి వేరు దీనికి స్ట్రాంగ్ చట్టాలు ఉన్నాయి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కావచ్చు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి ఈ రోజు కూడా సుప్రీంకోర్టు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ దానిలో ప్రొవిజన్ గురించి పర్టికులర్ గా చెప్పింది అనమాట ఉమెన్ కి స్పెషల్ కన్సిడరేషన్ ఉంటుంది అని చెప్పి ఇలాంటి కేసుల్లో ఆ లాని పార్లమెంట్ తయారు చేస్తుంది ఆ లాని కాదని జడ్జెస్ కూడా పెద్దగా చేయాల్సిన స్కోప్ కూడా అక్కడ ఉండదు లా ప్రకారం కూడా సో ఢిల్లీ హైకోర్టు కొన్ని ఇచ్చిన స్టేట్మెంట్స్ తప్పడుతూ చెప్పింది ఇక్కడ క్వశ్చన్ కవిత గారు ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేది కాదు అదంతా ట్రయల్ స్టేజ్ అసలు అంతవరకు స్టేజ్ లేదు సిబిఐ ఈడీ తన వాదన తను వినిపిస్తాయి రాయల్ బెయిల్ గురించి ఇదంతా దిస్ ఇస్ ఆల్ అబౌట్ బెయిల్ తర్వాత స్టోరీ తర్వాత వాళ్ళు ఏం వాదిస్తున్నారు ఈవిడ ఫోన్ ట్యాంపర్ ఫోన్ మొత్తం ఆవిడ చేసేస్తుందని ఫార్మాటింగ్ చేసేస్తుందని ఇలాంటిన్నారు ఇవన్నీ బెయిల్ కి వర్తించం తర్వాత ఈవిడ బయటకెళ్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందేమో విట్నెస్ అని ఒక కేసు అనే ఎవడమైన బుక్ అయిందా ఇన్ఫ్లుయెన్స్ విట్నెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పి సాక్షుల్ని ప్రభావితం చేస్తుందని చెప్పి వాళ్ళ తరపు లాయర్ అడిగారు రైటే కదా అదంతా సో టెక్నికల్గా లీగల్గా చూసుకుంటే ఈ కేసు కోర్టుకి వెళ్తే ఖచ్చితంగా బెయిల్ వచ్చిందని ముందే అందరికీ తెలుసు ఎందుకంటే ఈ కేసులో స్టేట్మెంట్స్ తప్ప స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ తప్ప అక్కడ ఈ కేసులో జడ్జి కోర్టులో ఒకటే అడిగారు ఇవి తప్పు చేసిందని చెప్పి ఒక మెటీరియల్ ఫ్యాక్టర్ని చూపించిందని ఈవిడ తప్పు చేసిందని చెప్పి నాకు మెటీరియల్ చూపించండి ఈవిడ పైన డైరెక్ట్గా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది అని చెప్తే పెద్దగా అక్కడ వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగింది కూడా ఏం కనిపించలేదు ఈ రోజున సో ట్రైల్ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తారేమో మనకు తెలియదు సో ఇవన్నీ చాలా ఉన్నప్పుడు ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం ఉంది మీకు బెయిల్ వచ్చిందా రాదా అని చెప్పి ఇందాక నేను లైవ్ చూసాను అనమాట మీకు వాళ్ళు ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళ లాయర్స్ని జడ్జెస్ అడిగే క్వశ్చన్ బట్టి మీకు అర్థమైపోయింది జడ్జి వాళ్ళతో ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎంత హార్ష్గా మాట్లాడుతున్నారు అని చెప్పి అక్కడ రెండు మూడు పాయింట్స్ ఎద్దే జడ్జ్ లేవన్ ఇస్తారు అనమాట ఒకటి ఆవిడ మహిళ రెండు ఇన్వెస్టిగేషన్ ఆవిడ తరఫున ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆవిడని కస్టడీలో ఉంచుకోవాల్సిన అవసరం లేదు మూడు ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది ఆవిడ బాధ్యత గల ఇంతకుముందు ఒక ఎంపీగా చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఆవిడ ఎక్కడికో పారిపోద్ది ఫ్లై అయిపోద్ది ఇండియా నుంచి అనే ధోరణి అయితే లేదు ఎక్కడికైనా ఇండియాలో ఉండాల్సిందే సో ఇటువంటి సందర్భంలో ఆవిడకి ఎందుకు డినై చేయాలి బెయిల్ ఈజ్ అ రూల్ జైల్ ఇస్ అన్ ఎక్సెప్షన్ జనరల్గా ఇండియన్ క్రిమినల్ లాలో మర్డర్ చేసినా రేప్ చేసినా నువ్వు ఏం చేసినా సరే బెయిల్ వస్తాయి బెయిల్ ఈస్ అ రూల్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ ఎందుకు బెయిల్ ఇవ్వరు వీళ్ళు బయటకు వస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారేమో ప్రభావం చేస్తారేమో లేదా వీళ్ళు బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారేమో లేదా వీళ్ళు బయటకు వస్తే ఎవరైనా బెదిరిస్తారేమో పారిపోతారేమో అంటే లా నుంచి తప్పించుకుంటారు చట్టం నుంచి తప్పించుకుంటారేమో అటువంటి సందర్భంలోనూ లేకపోతే బెయిల్ ఇస్తారు ఎందుకంటే ట్రైల్ అనేది చాలా టైం పడుతుంది ఇలాంటి కేసుల్లో ఎంతో మంది ఎన్నో డేట్స్ ఉంటాయి దీనిలో ఎంతో ట్రయల్స్ ఉంటాయి మీరు చూడండి పెద్ద పెద్ద కేసుల ఇండియాలో పదేళ్ళు ఇరవై ఏళ్ళు కూడా ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి మరి అలాంటి అప్పుడు ఎన్ని రోజులు వీళ్ళు జైల్లో పెడతారు ఈవెన్ మనీష్ సిసోడియాని కూడా ఎన్ని రోజులు పెట్టగలరు అరవింద్ కేజ్రీవాల్ నాకు తెలిసి నెక్స్ట్ వీక్ లో ఆయనది కూడా సుప్రీంకోర్టు వస్తుంది వచ్చినప్పుడు ఈ మంత్ వచ్చే నెలలో ఆయన కూడా బయటకు రావాల్సింది ఈ నెలలో వచ్చే నెలలో మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గానే చెప్పారు అంటే లేడీస్ కి నిజంగా మీరు అన్నట్టు ఇదే లేట్ ఏమో కవితకే లేట్ గా వచ్చిందేమో బెయిల్ అనిపిస్తలేదు చాలా మంది చెప్పాను కదా ఇందాక ఇంతకు ముందు చెన్నైలో మెడ్రాస్ లో కనిమొలి తను కూడా ఎంపీగా చేశారు ఇప్పుడు కూడా ఉన్న ఉన్నారు తను తను కూడా తన కూడా ఇలానే జరిగింది ఇంతకాలం ఎంతకంటే ఎక్కువ కాలమే ఉంది ఆడు కూడా జైల్లో సేమ్ జైల్లో ఉన్నట్టుంది ఆడు కూడా సో ఇంకా ఈ కవిత గారు ఈ వచ్చిన బెయిల్ తో తనకు వచ్చిన షరతుల్ని పాటించుకుంటూ అంటే వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో అందరూ వెయిట్ చేస్తూ లేదండి ఈ కేసెస్ టేక్స్ టైం టైం మీరు చూడండి చాలా కేసెస్ ఉన్నాయి ఇలాంటివి ఇవన్నీ కూడా ఈ రోజు తెలియవి కాదు ఇప్పుడు తెలియవి కాదు ఇంకా నడుస్తూ ఉంటాం అన్నట్టు సంవత్సరాల కొద్ది ఇంకేదో లాంగ్ నడుస్తూనే ఉంటదే లైఫ్ టైం అంతా పడుతుంది మొదటి పడుతుంది ఎంత వరకు ఈ కోర్టులో నుంచి ఉంటాయి ట్రైల్ డౌట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి